అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఒక సినిమా రాగానే వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి చేయడం, అలా ఉండాలని కోరుకోవడం, తర్వాత లైఫ్ ఎటు పోతుంది తెలియట్లేదు. దాదాపుగా జనరల్గా అందరికీ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, పెద్దలకు వచ్చిన పెళ్ళి కూడా చేసుకుంటున్నారు. కానీ అలాంటి యువతలు ఎందుకు ఎవరికి వాళ్ళు నేను సంపాదించట్లేను అంటే నేను సంపాదించట్లేను, అక్కడ గొడవలు వస్తున్నాయి. మెయిన్ కారణం ఏంటంటే డబ్బు దగ్గర వస్తుంది. బుక్స్ వల్లనే మోటివేషన్స్ అవుతారా, లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ వల్ల అవుతారా? ఒక్కోసారి మేము ఇంత మోటివేషన్ చేస్తూ ఉంటాం, ఒక్కోసారి మాకు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో దాదాపుగా చాలామంది సినిమా పిచ్చి వాళ్ళు దాదాపుగా ఉంటారు. ఏ మూవీ వచ్చినా కూడా వెళ్తూ చూస్తూ ఉంటారు. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. అసలు ఫస్ట్ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? దాన్ని సినిమా మనల్ని ముందుకు నడిపిస్తుందా, లేకపోతే వెనక్కి నెట్టేస్తుందా? అదే ఇప్పుడు ఆ విషయానికి వస్తే మాత్రం నేను కూడా ఎక్కువ సినిమాలు చూస్తాను. ఓకే, నాలాగా మా బాబు కూడా చూస్తాడు. కానీ ఇక్కడ సినిమాలు చూడడం ద్వారా కూడా నేను మోటివేట్ అవుతాను ఎప్పుడు కాడ. అంటే వాళ్ళ యొక్క థాట్స్ తెలుస్తాయి నాకు. డైరెక్టర్ ఎలా తీస్తున్నాడు, ఎంత థాట్ వస్తుంది, ప్రొడ్యూసర్ ఎవరు, ఇతనికి ఇంత యాక్టింగ్ ఎలా వస్తుంది, ఓకే మనం ఆ వేలో ఉంటే ఎలా, మనం కూడా ఇక్కడే ఆలోచిస్తున్నాం, ఇంత ఎందుకు ఆలోచించలేకపోతున్నాం, వాళ్ళు ఆస్కర్ అవార్డు అనుకునే దానికి లెవెల్ వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళి. కాబట్టి వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి అక్కడ తెలుస్తూ ఉంటుంది. అంటే ఒక సినిమా ద్వారా మనం ఒక పాజిటివ్గా తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయో తెలుస్తున్నాయి. అంటే కొందరు మనం అట్లా ఉండేవాళ్ళు, కొందరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి వెళ్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ చూసి అదే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అందులో స్మోకింగ్ ఉంటుంది, డ్రింకింగ్ ఉంటుంది, వాళ్ళకి గర్ల్స్ వెంబడి వెళ్ళడం ఉంటుంది, ఇవన్నీ చూసి దానికి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే అదొకటి డిసడ్వాంటేజ్ కూడా ఉన్నది. కానీ మనకి ఏది అవసరమో ఒక ఎంటర్టైన్మెంట్ 3 అవర్స్ చూసి అక్కడి వరకు మర్చిపోవచ్చు. ఓకే, అలాంటి వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూని చూసినట్టయితే ఐఐటీఎన్లు కూడా మంచిగా వచ్చేసి ముందు రోజు కూడా సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళది అంటే సినిమా చూడడం ద్వారా వాళ్ళు వేస్ట్ అనేది కాదు, వాళ్ళు చెడిపోతున్నారంటే ఏంటంటే తదే అంటే వాళ్ళకు ఒక గోల్ అనేది లేక, ఓకే వాళ్ళు ఒక సినిమా రాగానే వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి చేయడం, అలా ఉండాలని కోరుకోవడం, తర్వాత లైఫ్ ఎటు పోతుంది తెలియట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ గోల్కి రీచ్ కావట్లేదు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఏమవుట్ చదువుకుంటున్నాళ్ళే అని అనుకుంటారు. అంటే ఇక్కడ కూడా పేరెంట్స్ అబ్జర్వేషన్ కంపల్సరీ. కాబట్టి ఏది ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పగలగాలి, లేదా టీచర్లను కన్సల్ట్ అయినప్పుడు మావిడ ఎలా అంటే మేము చెప్పగలుగుతాం, మేము కౌన్సిలింగ్ అయినా ఇస్తాం. కానీ ఇక్కడ పేరెంట్స్ మాకు టచ్లో ఉండరు, ఓకే ఓన్లీ ఫీజు కడతారు వెళ్తారు. దాని తర్వాత వాళ్ళని ఎవరు చూసుకోవాలి, మేము సబ్జెక్ట్ వరకు చెప్తాం ఎందుకు రాలేకపోతున్నారు. సినిమాలకు మనం పంపిస్తున్నామంటే మనమైతే ఇంట్లో ఉండలేము కదా, అంటే వాళ్ళ భయం ఉండాలి. అంటే మనది ఏం చేస్తున్నామంటే బిజీ లైఫ్లో నీకు ఎంత ఫీజు కావాలి ఇచ్చేస్తున్నారు, నేను బిజినెస్ నాకు బిజీ ఉంటా అంతే. కానీ ఇక్కడ మనం ఆలోచించేది ఎవరి కోసం బిజీ అని మనం ఆలోచించినప్పుడు అప్పుడు పేరు మన స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల ఒక కనీసం 10 మినిట్స్ ఆ 20 మినిట్స్ స్పెండ్ చేస్తారు. దాని ద్వారా ఇప్పుడు నువ్వు చూస్తావు, ఓకే మనీ ఖర్చు అవుతుంది, తర్వాత డ్రెస్సులు అంటావు, పార్టీలు అంటావు, డబ్బు పోతుంది. తర్వాత అదే నువ్వు చూసిన వాళ్ళు నువ్వు చూడని వాళ్ళతో పోలిస్తే అతను ఈ ర్యాంక్ వెళ్తున్నాడు, మరి నువ్వు ఎటు వెళ్తావు? ఓకే నీకు పంపిస్తా, మనీ ఇస్తా, 1000 ఇస్తా, 2000 ఇస్తా, చూస్తున్నావు వెళ్తున్నావు, దాని తర్వాత ఏంటి నీ ఫ్యూచర్ ఏంటి అని ఎప్పటికప్పుడు మనం చేయాలి. అంటే ఇక్కడ మధ్యలో కనుక మనం బ్రేక్ ఇవ్వకుండా వాళ్ళు కొంత చెప్పకుండా కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళ మీద మనం చేయకుంటే మాత్రం వాళ్ళు మన చేయి దాటిపోతున్నారు. వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళే ఓన్గా సంపాదించుకోవాలి అనేది మనకు ఒక సిస్టంలో వస్తుంది. ఇప్పుడు చైనాలో కూడా అంతే, ఒక సిస్టమ్ 10th క్లాస్ వరకు చదివిస్తారు, దాంతో పని చేయమంటారు. ఇక్కడ ఓన్లీ చదివించడమే, వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు, మనీ వాల్యూ తెలియట్లేదు, టైం వాల్యూ తెలియట్లేదు. సో ఇప్పుడున్నటువంటి కాలంలో అంటే దాదాపుగా జనరల్గా అందరికీ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. కానీ అలాంటి యువతలు ఎందుకు విడిపోతున్నారు? అసలు వాళ్ళు విడిపోవడానికి రీజన్ ఏంటి? ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇష్టంగా కూడా వాళ్ళు ఒక 4 సంవత్సరాలు లవ్ చేసుకోవచ్చు, 7 ఇయర్స్ లవ్ చేసుకో, 10 ఇయర్స్ కూడా లవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు విడిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? విడిపోవడానికి కారణం ఏంటంటే బాండింగ్ అనేది ఎప్పుడైతే 2 లవ్ ఉంటుందో అది విడిపోవడానికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే కొంత సంపాదన అనేది వచ్చిందో ఎవరికి వాళ్ళు నేను సంపాదించట్లేను అంటే నేను సంపాదించట్లేను, అక్కడ గొడవలు వస్తున్నాయి. ఓకే ఒకరు సంపాదించింది భర్త మీద ఒకవేళ నమ్మకం ఉండి, ఓకే మనం ఇవ్వగలిగితే తను చేయగలిగింది చేస్తాడు, కానీ మన కంఫర్ట్స్ చూసుకుంటున్నాం. ఓకే మనం ఒక ఫోన్ అని, మనం ఒక వెహికల్ అని ఇలాంటివి చూసుకొని సినిమాలని పార్టీలని ఎవరు కాదు. ఇక్కడ కూడా ఏంటంటే నా సంపాదన నాక ఇలా అయిపోయి అక్కడ క్లాషెస్ వస్తున్నాయి. మెయిన్ కారణం ఏంటంటే
డబ్బు దగ్గర వస్తుంది, ఎందుకంటే లగ్జరీస్ చూస్తున్నారు దాని ద్వారా. అదే కనుక మన లవ్ చేసినప్పుడే వచ్చిన అమౌంట్ని భర్తకి ఇచ్చినట్టయితే ఆ హస్బెండ్ ఏంటంటే తను మేనేజ్ చేయగలుగుతాడు, లేదు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు, నేను సంపాదించలే నా అకౌంట్లో పడాలి, నేను ఫోన్పే చేయాలి, నాకంటూ ఒకటి ఉండాలి, స్టేటస్ కాదా అని ఇలా ఆలోచిస్తున్నాను. అంటే ఇక్కడ ఏమైతుంది, ఒకరిపైన నమ్మకం లేదు, నిజాయితీగా లేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, చూసే దాంట్లో సినిమాల్లో కూడా అంతే, 1 ఇయర్ రాగానే బ్రేకప్ అనగానే అది ఎందుకు చేయలేం, ఇల్లు కాకపోతే అక్కడ ఒక మన ఇండియాలోనే ఉంది, వేరే దగ్గర అలా లేదు కదా, ఇక్కడ ఎవరైనా జీవించవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అని ఆ కల్చర్ చేంజ్ అయిపోతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎర్నింగ్ ఒకటి, కంఫర్ట్స్ చూస్తున్నారు, లగ్జరీ చూస్తున్నారు, కానీ అసలైన నిజాయితీ ఓకే అందులో చూడట్లేదు, ఓ నమ్మకాన్ని చూడట్లేదు. ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి, ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటారు. కానీ ఇక్కడ జరగకపోవడానికి కారణం ఏంటంటే మెయిన్ థింగ్ ఎర్నింగ్లో, దెన్ లగ్జరీస్ డబ్బు అంతే, సౌకర్యాలు చూస్తున్నారు. నిజమైన లవ్ లేదంటారా? లేదు, ఎందుకంటే ఉంటే అది విడిపోరు, అర్థం చేసుకుంటారు. మనీ కంటే మించింది లవ్, ప్రేమ, ఓకే ఈ కుటుంబ అనుబంధము, వివాహబంధం అనేది నిలబడుతుంది. చిన్నపిల్లలు కూడా ఎక్కువగా దాదాపుగా ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు సార్, వాళ్ళ గురించి మీరేమి? ఫోన్లకు అలవాటు అని అంటే వాళ్ళ అలవాటు ఎక్కంచలు వస్తుంది మెయిన్ అంటే పేరెంట్స్. నేను యాజ్ ఎ పేరెంట్ ఓకే నాకు ఉన్న పిల్లలు చదువుతున్నారు, కానీ నేనేం చేస్తాను, దాన్ని కంట్రోల్లో పెట్టగలగాలి ఒక పేరెంట్. ఎందుకంటే మనం పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళు కొంత అయినా మనం సరిగా చూసుకోగలిగితే వాళ్ళు మారుతారు. ఇప్పుడు వాళ్ళు సెల్లులు పట్టి ఇలా అవుతున్నారంటే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% పేరెంట్స్, 100%. ఎందుకంటే వాళ్ళు ఏమంటారట అంటే వాళ్ళకి ఇవ్వద్దా అనేది కాదు, మనం ఇస్తే ఎంత డిసడ్వాంటేజ్ ఉన్నది చెప్పగలి. ఒక 5 మినిట్స్ కూర్చొని ఈ దీనివల్ల ఎన్ని దుష్పరిణామాలు, ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో ఒక్కసారి కనుక చెప్పగలిగితే ఆ మెంటల్ హాస్పిటల్ బడ్డై చెప్పగలగాలి. దీని ద్వారా కళ్ళు పోతాయి ఓకే, దాని తర్వాత స్టడీ పోతుంది, నీ లైఫ్కి నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవు, అందరూ నిన్ను వేస్ట్ అని అంటారు, నువ్వు అప్పుడు నువ్వు ఇన్సల్ట్ ఫీల్ అవుతావు ఓకే ఇవన్నీ అని మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళతో అనాలి, ఓకే నీకు సెల్ కావాలా బుక్ కావాలా, ఓకే ఆ బుక్ కావాలి వాళ్ళతో అనిపించాలి. మరి సెల్ ఎప్పుడు చూస్తావు, ఒక 2 మినిట్సా, 1/2 అవరా దాన్ని చూసావు, ఏం చూస్తావు చూడు, దానిలో నీకు చూసిన దాంట్లో నీకు అడ్వాంటేజ్ ఏమున్నాయి ఇలా చెప్పగలిగినప్పుడు. కానీ ఎప్పుడైతే మనం కండిషన్గా పెట్టి నువ్వు చూడొద్దు నువ్వు చదువుకోప అంటే వాళ్ళు మారం చేస్తారు, కానీ అట్లా కాదు. వాళ్ళకి ఏం చెప్పాలి, ఈ వేళ రావాలి, స్టడీ ఏంటిది, దాని యొక్క లక్ష్యం ఏంటిది, ఉన్నతంగా చదివిన వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉన్నది, ఒకవేళ సెల్లు చూస్తే ఏమవుతుంది చిన్నప్పటి నుండే, ఇవి చెప్పగలిగితే వాళ్ళు పక్క పెడతారు, ఆ ఇది వద్దు, ఎప్పుడు చూస్తావా చదివినాక చూస్తావా 2 మినిట్స్ అలా అంటే మనం వాళ్ళ నుంచి వెళ్ళి ఒక ప్రేమగా ఒక దాని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోనే ఆన్సర్స్ రాబట్టిన తర్వాత దాన్ని పక్కకు పెట్టాలి. అప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, గోల్ సెట్టింగ్ చెప్పాలి, దాని మనకు కావాల్సిన ఎప్పుడు చదవాలి ఓకే, ఎప్పుడు మనం మంచిగా అందరితో ప్రేమగా ఉండాలి అనేది తెలుస్తూ ఉంటుంది. కుటుంబ విలువలే మేడం మొత్తం, కుటుంబ విలువలు. సరే, ఇప్పుడు మీరు ఎలాగో మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి మోటివేషన్స్ అంటే బుక్స్ వల్లనే మోటివేషన్స్ అవుతారా, లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ వల్ల అవుతారా? బుక్స్ వల్ల కంపల్సరీ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే కొన్ని బుక్లు చదివినప్పుడు అందులో ఒక్క లైన్ బట్టి తను చాలా 1 స్థాయికి వెళ్ళాడు, అప్పుడు ఆ రాసిన బుక్ ఎవరైతే ఉన్నారో ఒక సందర్భంలో కలిసినప్పుడు, సార్ మీరు రాసిన బుక్ ఒక్క లైన్ వల్ల నేను ఈ లెవెల్లో ఉన్నాను సార్ మీకు థ్యాంక్స్ అని చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అది ఆ సందర్భం మళ్ళీ ఇంకో బుక్లో రాశాడు యనమూరి వీరేంద్ర గారు. అయితే అందులో నాకు అప్పుడు బుక్స్ వల్ల ఇంత మోటివేషన్ ఉంటుందా అని ఎవ్రీడే నేను బుక్ కంపల్సరీ అలాంటి బుక్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క కొత్త ఏదో వస్తుందో చదువుతూనే ఉంటాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ వరకే తెలుస్తుంది, ప్రపంచం మొత్తం తెలవాలంటే బుక్. 1 ఎలా అయ్యారు వాళ్ళు, వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని ఎలా వాళ్ళకి ఓవర్కమ్ చేశారు ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. కాబట్టి సెల్ఫ్ ట్యూన్ ఎప్పుడు అని అంటే బుక్ చదువుతాం అప్పుడు మోటివేషన్ వస్తుంది, చదివినప్పుడు మోటివేషన్ వస్తుంది. మరి ఆ చదవగానే పాయింట్ని వచ్చి మనం వెళ్ళాలి, ఒక 1 స్థాయికి వెళ్ళాలి అని అన్నప్పుడు మనం ఏం చేయాలి, రోజు కావాలి. అంటే రోజు రోజు మనం ఏం చేసుకోవాలి, రైట్ నేను ఆడ చదివాను ఆ లెవెల్కి వెళ్ళాలి, దీనికి ఈ ప్లాన్ వెళ్ళాలి, ఇది లాంగ్ టర్మ్ గోల్, ఇది మిడిల్ టర్మ్, ఇది షార్ట్ టర్మ్ గోల్, నేను మార్నింగ్ ఇలా లేవాలి, ఈ రోజు ఇంత కవర్ చేయాలి అనేది రోజు రోజు. మళ్ళీ ఆ డేలో అనుకోని కారణాల వల్ల అది ప్రోగ్రామ్ అంతా కూడా క్యాన్సిల్ కావచ్చు లేదా పోస్ట్పోన్ కావచ్చు, కానీ నిరుత్సాహపడకుండా ఎస్ యెస్టర్డే నాకు ఇలా వేస్ట్ అయిపోయింది అనుకోకుండా ఇదైంది ఇప్పటి నుంచి ఈ రోజు కావద్దు, మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్, మళ్ళీ నెక్స్ట్ డే అంతే 1 కాగానే రివ్యూ ఇలా వచ్చింది నేను అనుకున్న దాంట్లో 80% కవర్ అయింది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది అది రివ్యూగా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి. అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, బుక్స్ కంటే సెల్ఫ్ మోటివేషన్.
బుక్స్ ఒక సందర్భంలో చూస్తాము అక్కడి వరకు, దాని తర్వాత దాన్ని రిమైండ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నేను ఈ వేళకు వెళ్ళాలి అనేది సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక భయం కావచ్చు, దాన్ని పోగొట్టుకోవాలన్నా ఈ మోటివేషనే. మనం ఏదో చేసిన సందర్భాలలో కొంత సక్సెస్ రావచ్చు, ఆ సక్సెస్ని ఆస్వాదించడానికి కూడా మనం కొంత మోటివేషన్. ఎందుకంటే మనకు జరిగిన దాన్ని కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకోకుండా హ్యాపీగా లేకుండా ఇంకో దానిపైన ఇంకో దానిపైన కాదు, ఒక్కొక్కసారి మనం ఓటమి చెందొచ్చు. కానీ గతంలో చేసిన కొన్ని మంచి పనులు ఉంటాయి కదా, దాన్ని ఆస్వాదించవచ్చు. కానీ దాన్ని చేయం. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సెల్ఫ్ మోటివేషన్. అవును, నేను ఒక్కసారి పోవచ్చు, ఇంతకుముందు అయితే బాగానే చేశాను కదా, అది ఇంకా మళ్ళీ నాకు టైం ఉంది కదా, ఫ్యూచర్ అనేది ఉంది కదా, నేను ఎందుకు డిసప్పాయింట్ కదా, ఇది కూడా సెల్ఫ్ మోటివేషన్ మళ్ళీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఎప్పుడు ఓటమి వచ్చినప్పుడు సెల్ఫ్ మోటివేషన్ ఏంది, నాకు నాకు టాలెంట్ ఉంది. ఎంతో వాళ్ళు కూడా ఈవెన్ ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ గారిని చూసి ఉండండి, అక్కడ ఒక 1-2 ఇయర్స్ తను రన్స్ కొట్టలేకపోయాడు, బ్యాక్ పెయిన్ వచ్చేసింది, ఏంటి అసలు. తర్వాత రీసెంట్గా కోహ్లీ కూడా 1 ఇయర్ ఎప్పుడు చూడు ఒక 10 రన్స్ కంటే కాకుండానే అవుట్ అయ్యేది, మరి అంత టాప్ బ్యాట్స్మెన్, మరి ఆ ఎందుకు అలా అయింది? 1 ఇయర్ పడుతుంది ఒక్కొక్కసారి బ్యాట్ టైం కావచ్చు. కానీ దాని నుంచి బయటపడడానికి ఎస్ పాత వీడియోలో చూసుకునేదంట సచిన్ టెండూల్కర్, ఏంటి ఇలా కొట్టాలి, ఇలా షార్ట్ ఇలా కొట్టద్దు, ఇలా కొట్టాలి. అంటే తను అప్పుడు చూసినప్పుడు రైట్ ఈ వేళ పోవద్దు ఒకటి తెలుస్తుంది. అంటే ఓటమి చెందినప్పుడు ఏం తెలుస్తుంది? ఒక అనుభవం, అదే ఎక్స్పీరియన్స్. కానీ అది ఒక జర్నీ, అక్కడి వరకే కాదు. ఎప్పుడు ఫెయిల్ అని మనం అంటున్నాము అంటే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేయకపోతే అది ఫెయిల్. అంటే ప్రయత్నం చేయనప్పుడు ఫెయిల్, ప్రయత్నం చేస్తున్నాము కదా, కాబట్టి ప్రయత్నం చేస్తున్నంత సేపు సక్సెస్ అది. కాబట్టి ఈ వేలో మనం ఇప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్ ఉన్నప్పుడు అంతే, ఒక్కొక్కసారి మేము ఇంత మోటివేషన్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి మాకు కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఏదో సందర్భంలో. కానీ అప్పుడు మేము చేస్తాం, మరి నేను మోటివేట్ అని నేను డిసప్పాయింట్ అవుతాను, నేను ఒకరికి మోటివేట్ చేసేగా, మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ సెల్ఫ్ మోటివేషన్, ఓకే నేనే ఎవరికి చెప్పేవాని, నేను డల్ ఎట్లయితా. కాబట్టి ఇలాంటి గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా కరేజ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ ఇలాంటివి. కాబట్టి మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎప్పటికప్పుడు మన బ్రెయిన్కి కొన్ని అఫర్మేషన్ ఇవ్వాలి, ఒక ట్యూనింగ్ ఇవ్వాలి, ఒక బూస్టింగ్ ఇవ్వాలి, ఓకే ఒక మేనిఫెస్ట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే. ఎందుకంటే దెన్ ఐ హ్యావ్ ద పవర్, ఓకే మనం ఎప్పుడైతే ఆ పవర్ ఉంది అన్నప్పుడు ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ టు డూ ఎనీథింగ్, ఇలా ఎప్పుడైతే అనుకుంటామో మన కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి సెల్ఫ్ మోటివేషన్ ద్వారా ఎవరికి వాళ్ళు అక్కడి నుంచే మళ్ళీ గెటన్ కావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మాకు చాలా మంచి అంటే తెలియనటువంటి విషయాలు ఎన్నో తెలియజేశారు, థ్యాంక్ యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ గంట మాత్రం కంపల్సరీగా కొట్టండి. థ్యాంక్ యూ.